హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజీ, మీరు చూస్తున్నారు రంజీ టెక్ విజన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం యూట్యూబ్లో వీడియోస్ని డైరెక్ట్గా ఎస్డీ కార్డులో కానీ ఇంటర్నల్ స్టోరేజ్లో కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా యూజ్ చేసుకునేలాగా ఈ వీడియోలో నేర్చుకుందాం. అంటే యూట్యూబ్లో డౌన్లోడ్ చేసినటువంటి వీడియోస్ యూట్యూబ్ వరకే పరిమితం అవుతాయి, అవి ఎక్కడ చూడడానికి వీలు ఉండదు, మళ్ళీ యూట్యూబ్లోనే డిలీట్ చేసుకోవాలి. సో అటువంటి యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకునే వీడియోస్ని డైరెక్ట్గా మన ఇంటర్నల్ స్టోరేజ్లో లేదా ఎస్డీ కార్డులో ఎక్కడ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ని విఎల్సీ ప్లేయర్, ఏఎక్స్ ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్లో కూడా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. టెక్నికల్గా సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా సరే మనం 10 మందితో పంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, వాళ్ళు మనల్ని చూసి కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేయమని, షేర్ చేయమని చెప్పండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు యూట్యూబ్లో వీడియోస్ని డైరెక్ట్గా ఇంటర్నల్ స్టోరేజ్ లేదా ఎక్స్టర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే యూసీ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. యూసీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళండి. సర్చ్ బాక్స్లో youtube.com అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. రిజల్ట్లో ఫస్ట్ యూట్యూబ్ అని చూపిస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. దాని యొక్క ఇంటర్ఫేస్ ఇది. సో దీంట్లో మనం ఏదో ఒక వీడియోని ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ముందుగా అయితే మీకు ఒక సెట్టింగ్ చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందు సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. డౌన్లోడ్ సెట్టింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్ పాత్ అని ఉంది కదా, డిఫాల్ట్ పాత్ ఓపెన్ చేసుకోండి. మీరు ఈ డిఫాల్ట్ పాత్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలన్నది కూడా అడుగుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ ఆర్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఎస్డి కార్డ్ అని చూపిస్తుంది ఇక్కడ. మీరు ఏదో ఒక ఫోల్డర్, మీకు నచ్చిన ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్ ఇన్ అడుగుతుంది కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే మీరు ఇక్కడే దీన్ని ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లోకి మళ్ళీ రీఎంటర్ అవ్వండి. రీఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏదో ఒక సెర్చ్ చేయండి. మీకు నచ్చినటువంటి వీడియో ఏదో ఒకటి సెర్చ్ చేయండి. ఇదొక వీడియో, మీకు నచ్చినటువంటి వీడియో ఏదో ఒకటి సెర్చ్ చేయండి. వీడియో సాంగ్స్ అని సెర్చ్ చేశాను నేను. వీడియో సాంగ్స్ తెలుగు సెలెక్ట్ చేశాను. ఏదో ఒక మీకు నచ్చింది ఇందులో ఏదో ఒకటి. మీరు మూవీ అయితే మూవీ, చిల్డ్రన్స్కి సంబంధించింది అయితే చిల్డ్రన్స్కి, సాంగ్స్కి సంబంధించింది అయితే సాంగ్స్కి, మీకు నచ్చింది ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని పజ్జలో పెట్టండి. పజ్జలో పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ పైన ఉన్నటువంటి సెర్చ్ బాక్స్ ఉంది కదా, గూగుల్ సెర్చ్ బాక్స్ ఇది, దీన్ని ఓకే చేయండి. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. లాస్ట్ వన్కి రండి. లాస్ట్ వన్కి వచ్చిన తర్వాత ఎం డాట్ వదిలేసి ఆ పక్కన, అంటే వైకి ముందు ఎస్ఎస్ అని టైప్ చేయండి. డబుల్ ఎస్, ఎస్ఎస్ లేదా డబుల్ ఎస్, రెండు ఎస్ఎలు మాత్రమే టైప్ చేయవలసి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత గో అని క్లిక్ చేయండి. ఓకే, గో అని క్లిక్ చేయండి. గ్లో అని క్లిక్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా ఒక వేరే వెబ్సైట్కి అయితే తీసుకువెళ్తుంది. దాని పేరే సేవ్ ఫ్రమ్ డాట్ నెట్. చూడండి ఫ్రెండ్స్,
మనకు కావాల్సినటువంటి ఈ వీడియోని ఏ వెర్షన్లో డౌన్లోడ్ చేసుకోవాలి, MP4 మీకు నచ్చినటువంటి ఏ వెర్షన్ అయితే ఆ వెర్షన్లోకి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది, నేను MP4 360 అని ఓకే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉన్నటువంటి సాంగ్, అక్కడ ఉన్నటువంటి వీడియో సాంగ్ ఇక్కడ ప్లే ఆన్లైన్ అయితే ప్లే ఆన్లైన్ ఆన్లైన్లో చూడాలనుకుంటే. సో మనమైతే డౌన్లోడ్ కాబట్టి డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు డౌన్లోడ్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను వీడియో ఏ విధంగా డౌన్లోడ్ అవుతుందో. ఇగో డౌన్లోడ్స్ని క్లిక్ చేయండి. ఇదైతే డౌన్లోడ్ అవుతుంది. నేను పజ్లో పెడుతున్నాను ఆ వీడియోని. నేను మళ్ళీ బ్యాక్కి వస్తున్నాను. అదేవిధంగా మీకు నచ్చినటువంటి ఎటువంటి సినిమా వీడియో సాంగ్, MP3 సాంగ్, అలాగా ఏది నచ్చితే అది మీరు సెర్చ్ చేయండి. మీకు నచ్చిన బ్రౌజర్లో సెర్చ్ చేసిన తర్వాత దానిని ఈ లాస్ట్ ఫస్ట్ వన్ సెర్చ్లో M.కి ముందు SSN టైప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ M.డాట్ తర్వాత SSN టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓకే చేస్తే దాన్ని డైరెక్ట్గా మిమ్మల్ని నేరుగా వేరే వెబ్సైట్లకి కనెక్ట్ చేస్తుంది, safefrom.net. దాని నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ మనం అక్కడ తీసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టెక్నికల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం అందరం అందించాలి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబద్దు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.